కేసీఆర్ సర్కార్ పై రాష్ట్ర బీజేపీ మరింత దూకుడు పెంచింది. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను వెలికితీసేందుకు బీజేపీ తెలంగాణ శాఖ ఆర్టీఐను ఆయుధంగా వాడుతోంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మండలిలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఎంతవరకు పూర్తి చేశారన్న విషయంపై సమాచారం కోరుతూ దరఖాస్తులు పెట్టారు. సిఎస్, ఆర్థిక శాఖ, రెవెన్యూ, ఏసీబీ, సంక్షేమ, పంచాయతీరాజ్, సాగునీరు, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ఇలా 88 దరఖాస్తులను సందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని ఆధారాలతో సహా పకడ్బందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ మీడియా సంస్థలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆర్టీఐకి దరఖాస్తు పెట్టారు. జూన్ 28న బండి సంజయ్ ఈ 88 దరఖాస్తులను ఆర్టీఐ ద్వారా అప్లై చేశారు. కేసీఆర్ సర్కార్పై రాష్ట్ర బీజేపీ మరింత దూకుడు పెంచింది. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను వెలికితీసేందుకు బీజేపీ తెలంగాణ శాఖ ఆర్టీఐను ఆయుధంగా వాడుతోంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మండలిలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఎంతవరకు పూర్తి చేశారన్న విషయంపై సమాచారం కోరుతూ దరఖాస్తులు పెట్టారు. సిఎస్, ఆర్థిక శాఖ, రెవెన్యూ, ఏసీబీ, సంక్షేమ, పంచాయతీరాజ్, సాగునీరు, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ఇలా మొత్తం 88 దరఖాస్తులను సందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని ఆధారాలతో సహా పకడ్బందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ మీడియా సంస్థలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆర్టీఐకి దరఖాస్తు పెట్టారు. జూన్ 28న బండి సంజయ్ ఈ 88 దరఖాస్తులను ఆర్టీఐ ద్వారా అప్లై చేశారు.